HMDA మాజీ ప్లానింగ్ డైరెక్టర్ శివ బాలకృష్ణ ఇంట్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు ముగిశాయని ఏసీబీ జాయింట్ కలెక్టర్ సుధీంద్ర వెల్లడించారు. శివ బాలకృష్ణకు ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పారు. సమీప బంధువులు, ఆయన స్నేహితులు, సహా ఉద్యోగుల ఇళ్లలో మొత్తం 17 ప్రదేశాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆయన ఇంట్లో 84.60 లక్షల నగదు, 2 కిలోల బంగారం, 5.5 కిలోల వెండి, 32 లక్షలు విలువ చేసే వాచ్లు, 3 విల్లాలు, 3 ఫ్లాట్లు, 90 ఎకరాల భూమిని గుర్తించామని తెలిపారు. భూమి ఆయన పేరుతో పాటు బినామీల పేరుపై ఉన్నట్లు గుర్తించామన్నారు. మార్కెట్ వాల్యూ ప్రకారం భూముల విలువ సుమారు 60 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. మొత్తం ఆస్తుల మార్కెట్ విలువ 75 కోట్ల రూపాయలు ఉంటుందన్నారు. ఈ సోదాలు ఇంకో 4 చోట్ల కొనసాగుతున్నాయి. శివ బాలకృష్ణపై కేసు నమోదు చేసి రేపు న్యాయస్థానం ముందు హాజరుపరుస్తామన్నారు. తదుపరి కస్టడీకి తీసుకుంటాం. కొన్ని విషయాలు ఆయన చెప్పలేదు, మా విచారణకు సహకరించలేదు. కస్టడీకి తీసుకుంటే మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.